అస్సలాం అలైకుం వివర్స్. హాయ్. ఈరోజు చూడండి, మాక్కోల్ ఇంట్లో నల్లేరు పచ్చడి చేస్తున్నాము. నల్లేరు చెట్టి దగ్గు జలుబు ఇవన్నీ రోగాలు పోతాయంట. మేము మాక్క చెయ్యి ఇది కోసిస్తున్నాను. ఇది వాళ్ళ తులసి చెట్టు. ఈ లేతి కోసుకోవాలంట. చిన్నప్పుడు తినేవాళ్ళం చాలా పల్లెటూరులో. ఇప్పుడు ఏడ సిటీలో వచ్చి అన్ని కూరలు ఎక్కువైపోతున్నాయి మనకి. ఫ్రిడ్జ్లలో కూరలు, వంటింట్లో కూరలు, ఇలాంటివి తింటే మంచి ఆరోగ్యంగా ఉంటాం కదా. ఈరోజు చేస్తుంది మాక్క పచ్చడి, చూపిస్తాను. అందులో ఏమేమి వేయాలంటే చూడండి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఈ మిగిలిన నిన్న కూరలు అనుకుంటా, ఇంకా కొత్తిమీర, పుదీనా, పుదీనా కొత్తిమీర, నాలుగు టమాటాలు, పచ్చిమిరకాయలు ఒక గుప్పుడు, చిన్నెల్లిపాయలు, చింతపండు, మెంతకూర, ఇవి కూడా కొత్తిమీర. నారలు మంచిగా తీసేసుకోవాలన్నమాట. ఇలా తుంచేస్తే ఈ లేతగా ఉన్నాయి. లేత లేత చేసుకోవాలి పచ్చడి. నాకు కూడా కొంచెం దగ్గు ఉంది, చెయ్యక్క అని చెప్పా. చేస్తుంది నా కోసం. ఓకే, ఇది నువ్వు వేసి వేపేటప్పుడు చూపిస్తా. అన్నీ వలిసావు, నేను కొంచెం తిన్నాను. నేలకు జిలబడుతుంది. అబ్బా, మాక్క చింతపండు ఇచ్చింది తినమాను. ఇంకా ఇవన్నీ కడిగేసి నూనె సేపాలక్క, పచ్చిమిరకాయలు, నల్లేరు, ఉల్లిపాయలు ఇవన్నీ నూనేసి ఏంపుదాం. టమాటాలు ఇవన్నీ కడిగేసి ఏంపాలి. ఏంపేటప్పుడు చూపిస్తా. ఇది మా అక్క వాళ్ళ కిచెను. నూనె పోస్తుంది. టమాటాలు అన్నీ వేసాం కదా ఇందులో. మా అక్క రోలు, వాష్ బేసన్ దగ్గర రోలు, ఇది వాష్ బేసన్ పొయ్యి. మాషాల్లా మాషాల్లా బారకల్లా. ఈ కిచెన్ బహుత్ బడా ఘర్ హే మాషాల్లా. మీరు తయారీ భయానికి, మీరు సగ్గి భయానికి చేసిచ్చే. ఈ పక్నికే బాద్ బతాయింగే. ఇలా రే మరి ఆప, మా అక్క కలుపుతుంది చట్నీ. కొంచెం ఉడికింది, ఇంకొంచెం ఉడికితే చల్లారినాక మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది ఇంటి వెనక జ్ఞానం చేసుకునేది అది మందిరం. ఈ హాల్, ఇదేమో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. మిమ్మల్ని చూపిస్తున్నా. ఇది పెద్ద హాలు మా అక్కళ్ళది. ఇదేమో గుడి అన్నమాట వాళ్ళది. గుడి స్టోర్ రూమ్, స్టోర్ రూమ్ అక్కడ రూమ్ ఉంది. సంక్రాంతి కదా, ఇల్లు బాగా చేస్తున్నాడు. గేటు ఇలా కుక్కను చూపిస్తూ ఉన్నాడు. కుక్క వెళ్ళ చూడు. హాయ్ 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 హాయ్. ఉదర్ బాత్రూమ్, అక్కడ బాత్రూమ్. మిక్సీలో వేసేసాను అన్నీ. ఒక తిప్పుడు తిప్పి, రెండు తిప్పులు తిప్పి చూపిస్తా. మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువ నూరుకోకూడదు, మరి గంధం లాగా పచ్చడి బాగుండదు మిక్సీలో. చాలా మంచిగా రుచిగా ఉంది. నాక్ చూసాం ఇందులో నుంచి, సూపర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.